హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మహేష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ కాలేజ్ యొక్క ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఎంసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అంటే ప్రీవియస్ ఇయర్ ఏ ర్యాంక్తో పలానా బ్రాంచ్ పలానా కేటగిరీ పరంగా క్లోజ్ అయ్యింది అనేది డీటెయిల్స్ అనమాట. ఖచ్చితంగా అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. వీడియోకి వెళ్ళి స్మాల్ రిక్వెస్ట్, ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు కలగా మీకు ఇక్కడ డిస్ప్లే చేసాం. ఒక ఎక్సెల్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. బ్రాంచ్ కోడ్, అదేవిధంగా కాలేజ్ నేమ్, ఇన్స్టిట్యూషన్ కోడ్, టైప్ ఏంటి, ఏ రీజియన్లో ఉంటుంది, ప్లేస్ ఎక్కడ, కోఎడ్యుకేషనా కాదా, ఏ యూనివర్సిటీకి అఫిలియేట్ అయ్యి ఉంది, ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు, మరియు ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్, ఎస్సీ ఎస్టీ బీసీఏ నుంచి ఈ వరకు బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్, మరియు ఓసీ ఈడబ్ల్యూఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా డిస్ప్లే చేశాం. సో ఓసీ బాయ్స్కి గర్ల్స్కి సేమ్ ఉండాలి కదా కట్ ఆఫ్ ర్యాంక్స్, ఒకే రిజర్వేషన్ కదా, వేరే ఉంటుందా అంటే ఎస్ అండి. గర్ల్స్కి సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది, బాయ్స్కి సపరేట్ రిజర్వేషన్ ఉంటుందన్నమాట. ఒక కేటగిరీ పరంగా ఆ కేటగిరీ రిజర్వేషన్లో పాటు 33% ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి అందుకే ఓసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీఏ నుంచి ఈ వరకు ఏ కేటగిరీ అయినా సరే బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి. సో మీకు అక్కడ డిస్ప్లే చేసాం, అవి నీట్గా చెక్ చేసుకోండి. ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మీకు కనిపించే ర్యాంక్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ క్లోజ్ అయిన ర్యాంక్, వీటికి ప్లస్ ఆర్ మైనస్ 2000 లేదా 3000 యాడ్ చేసుకొని చెక్ చేసుకోండి. సపోజ్ 10,000 ర్యాంక్ అయితే ఈ ఇయర్ మీకు 7,000 నుంచి 13,000 లోపు ఈ కాలేజీలో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఈ యొక్క కాలేజే కాదు, కౌన్సిలింగ్ వెళ్లే ముందు అన్ని కాలేజెస్ని చెక్ చేసుకొని ఒక అనాలిసిస్ తెచ్చుకున్న తర్వాతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎక్కువ కాలేజెస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చేలాగా ట్రై చేయండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ కామెంట్కి మీకు రిప్లై రాలేదు అని అనిపిస్తే లేటెస్ట్ వీడియోలోకి వెళ్ళి కామెంట్ చేయండి, ఖచ్చితంగా మేము రిప్లై ఇస్తాం. సో మీరు ఎక్కడో ఓల్డ్ వీడియోస్కి మీరు కామెంట్ చేస్తూ ఉంటే మాకు ఆ కామెంట్స్ అనేవి కనిపించవు కాబట్టి లేటెస్ట్ వీడియోస్లో మీ కామెంట్ చేయండి. ఖచ్చితంగా లేటెస్ట్ వీడియో అప్లోడ్ అయిన తర్వాత వన్ డే మేము ఆ కామెంట్స్ అన్ని రిప్లై ఇస్తూనే వస్తాం. సో అలా ట్రై చేయండి, ఖచ్చితంగా మీ అందరి కామెంట్స్కి కూడా రిప్లైస్ వస్తాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన యూర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.